హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను స్వింగ్స్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ గురించి మీతో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను. సో మీతో షేర్ చేసుకుంటాను దీని యొక్క ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ని యూస్ చేసి సో నేను కంపెనీని ఎలాగా దాని యొక్క డెసిషన్ ఎలా తీసుకుంటాను, సెల్ చేయొచ్చా లేకపోతే ఏ లెవెల్స్లో సెల్ చేయొచ్చు, లేకపోతే బై చేయొచ్చా ఏ లెవెల్స్లో బై చేయొచ్చు, ఓకే స్టాప్ లాసెస్ ఏంటి, టార్గెట్స్ ఏంటి అనే విషయాల గురించి నేను మీతో ఇప్పుడు డిస్కస్ చేస్తాను. సో మెయిన్లీ స్ట్రాటజీస్ మీద ఫోకస్ విత్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక క్వశ్చన్, ఇది టెక్నికల్ అనాలిసిస్ ఛానల్లో నేను ఒక క్వశ్చన్ అనేది ఇక్కడ అడగటం జరిగింది, క్విజ్ అనమాట. సో ఇక్కడ క్విజ్ ఏంటంటే మేము కొన్ని క్విజెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను నేను. సో ఓకే, సో అందులో బెస్ట్ ఆన్సర్స్ని కూడా సెలెక్ట్ చేస్తూ ఉంటాను. ఓకే, సో అందులో ఒక క్విజ్ ఏంటంటే వాట్ వుడ్ యూ డూ విత్ బజాజ్ ఫిన్సర్. ఓకే, సో బజాజ్ ఫిన్సర్తో ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, హోల్డ్ చేస్తారా, బై చేస్తారా, లేకపోతే సెల్ చేస్తారా? ఓకే, సో అండ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే చార్ట్ సపోర్టింగ్ ఉండాలి. ఓకే, సో చార్ట్ సపోర్టింగ్ ఉండాలి అనేది ఆ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే బజాజ్ ఫిన్సర్ యొక్క పర్టికులర్ ఉన్న సినారియో ఏంటి, బై సినారియోనా, సెల్ సినారియోనా, హోల్డ్ సినారియోనా. ఒకవేళ మీరు బై అయితే ఎందుకు, రీజన్స్ ఏంటి, విత్ చార్ట్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో ఈ క్వైరీ నేను అడగటం జరిగింది. సో నాకు నంబర్ ఆఫ్ రిప్లైస్, దీని మీద నెంబర్ ఆఫ్ చార్ట్స్ కూడా రావటం జరిగింది. గుడ్ ప్రెజెంటేషన్స్ కూడా వాళ్ళు సబ్మిట్ చేశారు. ఓకే, సో బట్ నేను ఇవాళ ఏం చేస్తానంటే ఈ ఇందులో నా వ్యూస్ ఏవైతే ఉన్నాయో, సో నా వ్యూ ఏదైతే ఉందో, సో ఈ బజాజ్ ఫైనాన్స్ ఫిన్సర్వ్ యొక్క స్టాక్ పైన, సో అది నేను షేర్ చేస్తాను. ఓకే, సో వీడియో తప్పకుండా చూడండి. సో మీకు న్యూ థింగ్స్ తప్పకుండా ఈ వీడియో నుంచి మీరు లెర్న్ చేసుకుంటారు. ఓకే, సో అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఛానల్ని మీ యొక్క ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అలాగే మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్స్ అండ్ మనకి ఫేస్బుక్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. అలాగే నేను టూ టైప్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో టెక్నికల్ అనాలిసిస్ కోర్సు రన్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ 75% ఆఫ్ ద కోర్స్ ఇప్పుడు అయిపోయింది. ఓకే, సో అండ్ ఇంకొకటి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. సో వీటి డీటెయిల్స్ ఏమన్నా మీకు మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే డెఫినెట్లీ మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు త్రూ ఈమెయిల్ ఐడి. ఓకే, సో అండ్ మీకేమన్నా చార్ట్ క్వైరీస్ ఉంటే కనుక సో ఈ సండే లోపు నాకు ఆ చార్ట్ క్వైరీస్ని ఈమెయిల్ చేయండి. సో నేను ఆ సండే ఈవినింగ్ మీకు చార్ట్స్ పోస్ట్ చేయటం చేస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇవాళ మనం చూస్తున్న స్టాక్ ఏంటంటే బజాజ్ ఫిన్సర్వ్. సో ఫస్ట్ థింగ్ నేను నోటీస్ చేసేది ఏంటంటే ఈ యొక్క డైలీ చార్ట్ నేను ప్లాట్ చేస్తాను. సో డైలీ చార్ట్ మనం ప్లాట్ చేసినట్లయితే ఆబ్వియస్గా మనకి ఇది క్లియర్లీ అప్ ట్రెండ్. ఓకే, సో క్లియర్లీ అప్ ట్రెండ్. ఓకే, అండ్ ఇంకొకటి మీకు ఇంతకు ముందు కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ నేను షేర్ చేయటం జరిగింది. సో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ మీద ఒక వీడియో నేను చేశాను. సో ఇది చూడండి, అండర్స్టాండింగ్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. సో యాక్చువల్గా ఇది ఈ వీడియో రికార్డ్ చేసింది మనకి వీళ్ళ కోసం, టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ వాళ్ళ కోసం. సో ఇది కప్ అండ్ హ్యాండిల్ ఇంపార్టెంట్ ప్యాటర్న్ కాబట్టి సో ఇక్కడ నేను షేర్ చేయటం జరిగింది. అండ్ దాంతోపాటు మెటీరియల్ కూడా నేను షేర్ చేశాను. ఇందులో చూడండి, సో ఇక్కడ నేను మీకు ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ లో గోల్డ్ ఆ తర్వాత, ఓకే నో ప్రాబ్లం, ఓకే ఇది గోల్డ్, ఓకే నో ప్రాబ్లం. సో ఇంతకు ముందు మన నేను ఒక కప్ అండ్ హ్యాండిల్ బజాజ్ ఫిన్సర్వ్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ కూడా షేర్ చేశాను ప్రీమియం గ్రూప్ లో. ఓకే, సో బజాజ్ ఫిన్సర్వ్ ఓకే నో ప్రాబ్లం. ఆ చార్ట్ నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది బజాజ్ ఫిన్సర్వ్. సో ఇక్కడ చూడండి కప్, ఆ తర్వాత హ్యాండిల్. ఓకే, సో ఫస్ట్ టార్గెట్ దీని ప్రకారం నేను టార్గెట్ సెట్ చేసింది 9400-9500 లెవెల్స్. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సినారియో చూద్దాం. సో బజాజ్ ఫైనాన్స్ ఆల్రెడీ ఆ లెవెల్స్ ని టచ్ చేసింది, 9500 లెవెల్స్ ని టచ్ చేసి కొంత రీట్రేస్ అయింది. ఓకే, సో ఇది మీరు చూసినట్లయితే బుల్లిష్ ప్యాటర్న్, ఇందులో మనకి నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇక్కడ మీరు క్లియర్ గా మీరు ఎగ్జామిన్ చేయొచ్చు. సో ఇది క్లియర్ గా అప్ ట్రెండ్.
ఓకే సో అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ ఓకే సో అండ్ మోర్ ఓవర్ డైలీ చార్ట్స్ పైన మీరు 50-day మూవింగ్ యావరేజ్ అబోవ్ ఉందనుకోండి ఓకే సో దాన్ని షార్ట్ చేయటం అంత ఏమంటారు అంత ఫేవరబుల్ గా కూడా కాదు ఓకే సో జనరల్ గా ఏంటంటే స్టాక్ మూమెంట్ అప్వర్డ్ మూమెంట్ ఉంటుంది అండ్ రీట్రేస్ అవుతుంది 50-day మూవింగ్ యావరేజ్ ఓకే సో స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఉన్న స్టాక్స్ 50-day మూవింగ్ యావరేజ్ వరకు రీట్రేస్ అయ్యి అగైన్ మళ్ళీ బౌన్స్ అవుతూ ఉంటాయి సో ఇన్ దిస్ కేసు ఇక్కడ మీరు చూసినట్లయితే నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఓకే ఈ స్టాక్ చూడండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఓకే సో ఇక్కడ నుంచి చూద్దాం సో ఇక్కడ చూడండి 50-day మూవింగ్ యావరేజ్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది ఓకే కొంత సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయింది ఓకే సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయింది సో ఇక్కడ కొద్దిగా బ్రేక్అవుట్ అయింది బ్రేక్ డౌన్ అయింది ఓకే సో అండ్ అగైన్ ఇక్కడ చూడండి సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయింది ఓకే సో అగైన్ కైండ్ ఆఫ్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ బౌన్స్ అయింది ఓకే సో ఇక్కడ చూసినట్లయితే మనకి క్లియర్ అప్ ట్రెండ్ అండ్ స్ట్రెంగ్త్ ఉంది ఓకే సో స్ట్రెంగ్త్ కూడా ఉంది సో అప్ ట్రెండ్ స్ట్రెంగ్త్ ఉంది ఎందుకంటే ఫేసింగ్ కూడా చూడండి సో ఈ మూవింగ్ యావరేజ్ ఫేసింగ్ కూడా మనకి అప్వర్డ్ ఉంది సో అంటే ఈ స్టాక్ అనేది మనకి దగ్గర ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం 9000 లెవెల్స్ కానివ్వండి 9050 లెవెల్స్ కానివ్వండి మనకి యాజ్ పర్ 50-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ గా ఉంటుంది అనమాట సో అంటిల్ అన్లెస్ ఇది బ్రేక్ డౌన్ అవ్వకుండా మనం వీటిల్లో సెల్ అనేది చేయకూడదు అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇవి స్ట్రాంగ్ కంపెనీస్ మనం ముందు నుంచి చూస్తున్నాం సో వీటిల్లో సెల్స్ యాక్చువల్ గా కొంత రిస్కీ ఉంటాయి ఓకే బట్ ఇక్కడ రిస్క్ అనేది ఏముండదు బట్ స్టిల్ మీరు ఈ లెవెల్స్ లో మీరు ఒకవేళ సెల్ చేయాలనుకున్నా సో ఇక్కడ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మీరు ఫాలో అవ్వాలి ఓకే సో మీకు సెల్ చేసిన మీకు రిస్క్ రివార్డ్ బాగుంటుంది సో ఇక్కడ చూడండి సో ఈ లెవెల్ ఓకే సో ఆల్మోస్ట్ మనకి ఓకే సో ఈ లెవెల్ అన్నమాట ఓకే సో ఈ లెవెల్ చూడండి మనకి దగ్గర 9550 ఓకే సో 9550 మనం స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు ఓకే సో ఒకవేళ సెల్ చేస్తే కనుక ఓకే సో బట్ ఇక్కడ ఏంటంటే క్లియర్ ఇండికేషన్ లేదు మనకి ఇక్కడ ఐడియా కూడా లేదు బేస్డ్ ఆన్ డైలీ చార్ట్స్ ఓన్లీ డైలీ చార్ట్ చూస్తే మనకి ఐడియా కూడా లేదు ఈ స్టాక్ మనకి ఇక్కడ 900 లెవెల్స్ కి ఈ 50-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వరకు రీట్రేస్ అవుతుందా లేదా కానీ ఇక్కడ నేను కొంత అనాలిసిస్ మీకు నేను చూపిస్తాను ఓన్లీ చార్ట్ ప్యాటర్న్ ప్రకారంగా అయితే ఓకే సో మనకి ఏమి అనాలిసిస్ మనకి అంత పట్టట్లేదు ఓకే సో అంటే డిఫరెంట్ అనాలిసిస్ అంటే మనకు ఒక కంక్లూజన్ కి రాలేము ఇక్కడ సెల్ చేయొచ్చా బై చేయొచ్చా అని ఓన్లీ బేస్డ్ ఆన్ దిస్ చార్ట్ సో ఇక్కడ మీరు మనం ఇంకొక అబ్జర్వ్ చేస్తే ఒక ప్రైస్ యాక్షన్ ఇక్కడ మనం ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేద్దాం ఓకే సో ప్రైస్ యాక్షన్ అంటే ఈ దీని యొక్క ప్రైస్ మూమెంట్ విత్ రెస్పెక్టివ్ టు వాల్యూమ్స్ ఓకే సో ఇక్కడ మీరు చూడండి సో ఇక్కడ స్ట్రాంగ్ మొమెంటం ఉంది ఓకే సో ఇక్కడ స్ట్రాంగ్ మొమెంటం స్ట్రాంగ్ మొమెంటం ఓకే సో ఆ తర్వాత కొంత కన్సాలిడేషన్ అగైన్ మొమెంటం ఆ తర్వాత కొంత కన్సాలిడేషన్ అగైన్ మొమెంటం ఓకే సో ఈ విధంగా స్టాక్ అనేది మూవ్ అవుతుంది సో ఇక్కడ మనం ఒక కొంత అబ్జర్వ్ చేసినట్లయితే మనం సో ఈ మొమెంటం చూడండి స్ట్రాంగ్ మొమెంటం తో మనకి పైకి వెళ్ళింది ఓకే సో ఇక్కడ వాల్యూమ్స్ అబ్జర్వ్ చేయండి వాల్యూమ్స్ యావరేజ్ బాగున్నాయి ఫుల్ ఫ్లెడ్జ్డ్ వాల్యూమ్స్ అండ్ అగైన్ ఇక్కడ నుంచి అప్ మూవ్ చూడండి వెరీ గుడ్ వాల్యూమ్స్ సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఆఫ్టర్ దిస్ అప్ మూవ్ ఓకే ఆఫ్టర్ దిస్ అప్ మూవ్ ఈ అప్ మూవ్ తర్వాత కూడా స్టాక్ అనేది మనకి ఇక్కడ నుంచి ఈ లెవెల్స్ నుంచి ఎస్పెషల్లీ ఓకే సో ఈ లెవెల్స్ నుంచి ఈ లెవెల్స్ వరకు అప్వర్డ్ డైరెక్షన్ లో వెళ్ళింది రైట్ సో ఇక్కడ అప్వర్డ్ డైరెక్షన్ లో ట్రావెల్ అయింది బట్ మీరు ఇదే జోన్ నుంచి మీరు వాల్యూమ్స్ చూసినట్లయితే వాల్యూమ్స్ అబ్జర్వ్ చేయండి వాల్యూమ్స్ మనకి డౌన్వర్డ్ ట్రజెక్టరీలోకి వెళ్ళాయి అంటే ఇక్కడ ఎక్కడో కొంచెం మనకి డౌట్ అనిపిస్తుంది అనమాట ఓకే సో వాల్యూమ్స్ ఓకే సో ఎక్కడో మనకు ఆ డౌట్ ఏంటంటే సో వాల్యూమ్స్ అనేవి డ్రై అవుతున్నాయి వాల్యూమ్స్ అనేవి తగ్గుతున్నాయి బట్ ప్రైస్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ లో వెళ్తుంది అంటే ఇక్కడ కొంచెం మనం డౌట్ఫుల్ అవ్వాలి ఓకే ఎందుకు ఇలా జరుగుతుందని సో ప్రీవియస్ గా మనం ఇలాంటి సినారియో ప్రీవియస్ బ్యాక్ టెస్ట్ చేద్దాం ఎక్కడైనా ఇలా జరిగిందేమో అని ఓకే సో ఇక్కడ చూద్దాం మనం సో ఇక్కడ చూడండి స్ట్రాంగ్ అప్ మూవ్ ఓకే స్ట్రాంగ్ అప్ మూవ్ ఓకే సో అండ్ అగైన్ ఆ అప్ మూవ్ కంటిన్యూ అయింది చిన్న కన్సాలిడేట్ అయ్యి కంటిన్యూ అయింది అగైన్ ఇక్కడ నుంచి మళ్ళీ అప్ మూవ్ వచ్చింది ఓకే సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి సో ఈ వాల్యూమ్స్ ఓకే ఒక హ్యూజ్ వాల్యూమ్స్ కాదు బట్ స్టిల్ ఓకే అండ్ ఆ తర్వాత ఇక్కడ చూడండి ఈ అప్ మూవ్ చూడండి వాల్యూమ్ సపోర్టెడ్ మూవ్ ఆ తర్వాత ఏమైంది ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీకు అబ్జర్వ్ చేయాల్సిన ఫేజ్ నేను మీకు చూపిస్తాను ఓకే సో ఇక్కడ నుంచి ట్రెండ్ లైన్ సో ఇక్కడ మనం మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఫేజ్ చూపిస్తాను మీకు ఓకే
ఓకే సో ఈ అప్ మూవ్ చూడండి, ఈ అప్ మూవ్ ఓకే సో ఇలా పైకి వెళ్ళింది. బట్ ఇక్కడ వాల్యూమ్స్ చూడండి, వాల్యూమ్స్ ఏమైనాయో చూద్దాం. సో వాల్యూమ్స్ చూడండి డ్రై అయిపోయినాయి, రైట్. సో వాల్యూమ్ డ్రై అయిపోయినప్పుడు ఏమైంది, ఆ తర్వాత మనకి స్టాక్లో ఫాల్ వచ్చింది. ఓకే సో స్టాక్ అనేది మనకి ఫాల్ అయింది, రైట్. సో ఇది ఒకటి. అండ్ ప్రీవియస్గా ఒకసారి మాత్రం మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. సో ఇంకా మనం బ్యాక్ టెస్టింగ్ వెళ్దాం. సో అగైన్ మళ్ళీ అలాగే చూద్దాం ఇంకెక్కడైనా అలాంటి సినారియో ఉందో లేదో అనేది. ఓకే సో ఇక్కడ చూడండి మళ్ళీ అగైన్ ఈ వాల్యూమ్స్ చూడండి. ఇక్కడ నుంచి వాల్యూమ్స్ ఈ జోన్ నుంచి ఈ జోన్ అప్ మూవ్ యొక్క వాల్యూమ్స్ చూడండి, మనకి హెవీ వాల్యూమ్స్ ఉన్నాయి. ఓకే సో ఆ తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ మనకి అప్ మూవ్ వచ్చింది. సో ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా ఒక స్లైడ్ అప్ మూవ్ వచ్చింది. ఓకే సో బట్ ఇక్కడ చూడండి ఇదే టైంలో మనకి వాల్యూమ్స్ చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయో బిహేవ్ చేసింది. సో ఇక్కడ నుంచి వాల్యూమ్స్ అనేవి డ్రై అయినాయి. ఓకే సో వాల్యూమ్స్ డ్రై అయినాయి అండ్ అగైన్ మనకి ఫాల్ వచ్చింది. సో ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే, సో ఎప్పుడైతే ఈ బిహేవియర్ అనేది మన వాల్యూమ్స్ లో డ్రై అప్ ఎస్పెషల్లీ టాప్ లెవెల్స్ లో, ఓకే సో స్టాక్ అనేది హై లెవెల్ టాప్ లెవెల్స్ లో ఉన్నప్పుడు, ఓకే ఎప్పుడైతే రెసిస్టెన్స్ హై లెవెల్స్ లో ఉన్నప్పుడు ఇలా వాల్యూమ్స్ డ్రై అయినప్పుడల్లా మనకి ఫాలోడ్ బై ఫాల్ అనేది ఒకటి మనకు అర్థం అవుతుంది. ఓకే సో ఇక్కడ కూడా దీని బేసిస్ మీద కూడా మనం కంటిన్యూ వెళ్ళిపోయి సెల్ అనేది చేయలేము. ఓకే సో ఇంకా మనకి స్ట్రెంగ్త్ అనేది అవసరం. సో ఇక్కడ మనం ఒకసారి ఆర్ఎస్ఐ చూద్దాం, రైట్. సో ఇప్పుడు ఆర్ఎస్ఐ ఏం సిమిలర్ టైప్ ఆఫ్ అనాలిసిస్ ని మనకి ఆర్ఎస్ఐ కూడా ఇస్తుంది. ఓకే సో ఇక్కడ చూడండి మనకి ప్రైస్ అనేది అప్వర్డ్ మొమెంటమ్ లో ఉంది, రైట్. యు ఆల్ అగ్రీ ఇక్కడ ప్రైసెస్ అనేవి హైయర్ హైస్ చేస్తున్నాయి. సో ఇప్పుడు ఆర్ఎస్ఐ హెల్ప్ తీసుకుందాం ఇక్కడ. ఓకే సో ఇక్కడ ఆర్ఎస్ఐ హెల్ప్ తీసుకుందాం. సో ఆర్ఎస్ఐ ఏం చేస్తుందో చూద్దాం. ఆర్ఎస్ఐ చూడండి మనకి ఆల్రెడీ డౌన్ ఫాల్ ఇండికేట్ చేస్తుంది. ఓకే సో ఆర్ఎస్ఐ అనేది డైవర్జెన్స్ ఫామ్ అయింది. ఓకే సో ఇక్కడ మనకి అప్వర్డ్ ప్రైసెస్ అప్వర్డ్ వెళ్తున్నాయి, బట్ ఆర్ఎస్ఐ అనేది డౌన్వర్డ్ వెళ్తుంది. అండ్ ఇక్కడ చూడండి స్టాక్ మనకి ప్రైస్ లో అంత కరెక్షన్ రాలేదు, బట్ ఆర్ఎస్ఐ లో మనకి కరెక్షన్ వచ్చింది. ఓకే సో దీన్ని బట్టి మనకి ఇక్కడ నుంచి స్టాక్ అనేది మేబీ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ బేస్డ్ ఆన్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్. ఓకే ఇంతకు ముందు కూడా మనం చాలా సార్లు డిస్కస్ చేసాం ఆర్ఎస్ఐ డైవర్జెన్స్. అండ్ మీరందరికీ తెలుసు ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఎంత పవర్ఫుల్. ఓకే సో బేస్డ్ ఆన్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే మేబీ మనకి ఇక్కడ స్టాక్ ప్రైసెస్ లో కరెక్షన్ రావచ్చు అనేది తెలుసు. సో ఇప్పుడు కొంచెం క్లారిటీ కోసం వీక్లీ చార్ట్స్ లోకి వెళ్దాం. సో వీక్లీ చార్ట్స్ లో ఎలా ఉందో చూద్దాం, సినారియో ఎలా ఉందో చూద్దాం. ఓకే సో ఇక్కడ నేను ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ప్లాట్ చేస్తాను అగైన్. ఓకే అండ్ ఇక్కడ నేను ట్రెండ్ స్పాట్ చేస్తాను. ఓకే ఇది ట్రెండ్. సో ఇక్కడ చూడండి ట్రెండ్ అనేది మనకి అప్వర్డ్ డైరెక్షన్ లోకి వెళ్తుంది, బట్ ఆర్ఎస్ఐ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ లోకి వస్తుంది. ఓకే సో ఇక్కడ మనకు అర్థం అవుతుంది ఏంటంటే, సో ఇక్కడ నుంచి మనకి మేబీ మనకి బేస్డ్ ఆన్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ మనకి స్టాక్ లో కరెక్షన్ రావచ్చు. అండ్ ఇక్కడ మీరు చూడండి మీకు వాల్యూమ్స్ హైలైట్ చేస్తాను. సో ఈ వాల్యూమ్స్ చూడండి ఎస్పెషల్లీ కంప్లీట్ గా డ్రై అయిపోయినాయి. ప్రీవియస్ వాల్యూమ్స్ మనం గమనించినట్లయితే, ఓకే సో ప్రీవియస్ గా మనం వాల్యూమ్స్ గమనించినట్లయితే ఈ వాల్యూమ్స్ తో కంపేర్ చేసుకుంటే, ఓకే సో చూడండి ప్రీవియస్ గా మనకి వాల్యూమ్స్ అన్ని కూడా ఎక్కువ. ఓకే సో ఎక్కువ వాల్యూమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి కంప్లీట్ గా వాల్యూమ్స్ అనేవి డ్రై అయినట్లు మనకు అర్థం అవుతుంది. సో సేమ్ సినారియో ఇక్కడ ఫాల్ ముందు కూడా వాల్యూమ్స్ అనేవి ఇలా డ్రై అయినాయి. ఓకే సో ఈ అనాలిసిస్ ప్రకారం మనకి మేబీ ఈ స్టాక్ లో ఏమైనా కరెక్షన్ రావడానికి అవకాశం ఉందనుకుంటుంది. ఓకే సో ఇది మనకి బేస్డ్ ఆన్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్. నెక్స్ట్ ఆర్ఎస్ఐ అండ్ ప్రైస్ యాక్షన్. ఓకే సో ఇక్కడ నేను టూల్స్ రిమూవ్ చేసేస్తాను, డ్రాయింగ్ టూల్స్. ఓకే సో అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ అనాలిసిస్ లోకి మీకు తీసుకెళ్తాను. ఓకే ఇది కూడా ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ బేస్డ్ ఆన్ వీక్లీ చార్ట్స్. ఓకే సో ఇక్కడ మీరు ఒక ప్యాటర్న్ ని అబ్జర్వ్ చేయండి. వీక్లీ చార్ట్స్ లో ఇప్పుడు మనకి ఫామ్ అయింది ఏంటంటే, సో ఇది ఆల్మోస్ట్ మనకి ఒక దీని డార్క్ క్లౌడ్ ప్యాటర్న్ అనొచ్చు. ఓకే సో ఆల్మోస్ట్ డార్క్ క్లౌడ్ ప్యాటర్న్ గా ఫామ్ అయింది. ఓకే బట్ వాల్యూమ్ సపోర్టెడ్ గా లేవు. ఓకే సో వాల్యూమ్ సపోర్ట్ లేదు, రెడ్ క్యాండిల్స్ కూడా వాల్యూమ్ సపోర్ట్ లేదు. ఓకే సో సంత సీరియస్ గా మనం దీన్ని కన్సిడర్ చేయాల్సిన పని లేదు, బట్ స్టిల్ దిస్ ఇస్ ఏ బేరిష్ మూవ్. ఎందుకంటే చూడండి పైకి వెళ్ళి మనకి 9,540 టచ్ చేసి కిందకి వచ్చింది. ఆల్మోస్ట్ వీక్ మీరు ఇక్కడ చూసినట్లయితే వీక్లీ క్లోజింగ్ చూడండి, ఆల్మోస్ట్ మనకి లోవర్ లెవెల్స్ అన్నమాట. ఆ వీక్ లో అట్మోస్ట్ లోవర్ లెవెల్స్ లో మనకి క్లోజ్ అయింది. సో దిస్ ఇస్ ఏ బేరిష్ సైన్. అండ్ ఈ ప్యాటర్న్ ప్రకారం మనకి డార్క్ క్లౌడ్ కవర్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ఓకే సో విచ్ విల్ ఇండికేట్ ఏ రివర్స్ డైరెక్షన్. ఓకే సో ఇక్కడ నుంచి స్టాక్ రివర్స్ ఆ డైరెక్షన్ కి రావచ్చు బేస్డ్ ఆన్ ప్యాటర్న్ ఫార్మేషన్. ఓకే సో ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ వాల్యూమ్ బిహేవియర్. ఓకే సో వాల్యూమ్ అండ్ ప్రైస్ యాక్షన్ బిహేవియర్ ఫస్ట్ థింగ్, ఆ తర్వాత ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ సెకండ్, అండ్ ప్యాటర్న్ ఫార్మేషన్ ఇక్కడ
ప్యాటర్న్ ఫామ్ అయింది వీక్లీ చార్ట్స్ లో. ఓకే, డార్క్ క్లౌడ్ కవర్ అండ్ బేస్డ్ ఆన్ దిస్ థర్డ్ కూడా మనకి ఇక్కడ నుంచి కరెక్షన్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నెక్స్ట్ ఈ లెవెల్స్ ఎంత లెవెల్స్ వరకు రావచ్చు అనేది మనం వీక్లీ చార్ట్స్ పైన ఇక్కడ ఒక ఫార్మేషన్ నేను మీతో డ్రా చేస్తాను. ఓకే, సో ఇక్కడ నేను ఫార్మేషన్ ఏం తీసుకుంటానంటే రైజింగ్ ఛానల్ తీసుకుంటాను. ఓకే, సో రైజింగ్ ఛానల్ అనే ఒక ఫార్మేషన్, సో దాన్ని బేస్ చేసుకొని ఏం చేయొచ్చు అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది అప్వర్డ్ రెసిస్టెన్స్ లైన్ అండ్ ఇది సపోర్ట్ లైన్. ఓకే, సో ఇది క్లియర్ కదండి. సో అప్వర్డ్ రెసిస్టెన్స్ లైన్ అండ్ సపోర్ట్ లైన్ చూడండి, ఇక్కడ 1, 2, 3, 4 టైమ్స్ మనకి ప్రైస్ అనేది ఈ రెసిస్టెన్స్ లైన్ దగ్గరికి వెళ్ళి రీట్రేస్ అవటం. ఓకే, సో ఇక్కడ నుంచి రీట్రేస్, ఇక్కడ నుంచి రీట్రేస్, ఇక్కడ నుంచి రీట్రేస్ అండ్ ఆల్వేస్ ఈ లోవర్ లెవెల్స్ కి మనకి సపోర్ట్ తీసుకుంది. ఓకే, సో ఇది, సో ఇప్పుడు ప్రైస్ ఎంత వరకు రావచ్చు అనేది మనం ఎస్టిమేట్ చేయాలి. ఓకే, సో దీనికోసం నేనేం చేస్తానంటే కొంత ప్రొజెక్షన్స్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఎక్కడ వరకు ప్రొజెక్ట్ చేస్తాను చూడండి, ఈ మీడియన్ లైన్ ని, ఈ మీడియన్ లైన్ ని ప్రొజెక్ట్ చేస్తాను. ఓకే, సో ఇలాగా ఈ మీడియన్ లైన్ నేను ప్రొజెక్ట్ చేస్తాను. ఓకే, సో ఈ లైన్ ఎక్కడ వరకు వెళ్తుందంటే, సో ఫస్ట్ టార్గెట్, ఒకవేళ ఇక్కడ మనం షార్ట్ చేసినట్లయితే ఫస్ట్ టార్గెట్ చూడండి మనకి 8. ఓకే, సో ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ నుంచి వస్తుంది మనకి. ఓకే, సో ఈ లెవెల్స్, ఓకే, సో ఇక్కడ నుంచి ట్రావెల్ అయ్యి ఇలా వచ్చేపాటికి మనకి ఇంచుమించు ఈ లెవెల్స్ దాకా స్టాక్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇలాగా ఈ ట్రావెలింగ్ లో, సో ఇక్కడ వరకు. ఓకే, సో ఈ దీని ప్రకారం మనకి దగ్గర 8900 లెవెల్స్. ఓకే, సో ఇలాగ మనకి, సో ఇలా అనుకున్నా, సో దగ్గర 9000 లెవెల్స్ కి స్టాక్ అనేది రావచ్చు అనేది, ఇక్కడ నుంచి రీట్రేస్ అయితే 9000 లెవెల్స్ కి రావచ్చు. ఓకే, సో 9000 లెవెల్స్ కి మనకి రావచ్చు. ఓకే, ఫైన్, సో 9000 లెవెల్స్ కి స్టాక్ అనేది రావటానికి ఛాన్సెస్ ఉన్నాయి, రైట్. సో ఇది, సో ఇక్కడ నుంచి స్టాక్ అనేది దీనిపైన సపోర్ట్ తీసుకున్నట్లయితే, ఇక్కడ నుంచి రీట్రేస్ అయ్యి దీనిపైన సపోర్ట్ తీసుకున్నట్లయితే. ఓకే, సో దగ్గర మనకి స్టాక్ అనేది 8900 ఆర్ 9000. ఇందాక మనం చూసాము 50-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా మనకి దగ్గర 9000 లెవెల్స్ లో ఉంది. ఓకే, సో అండ్ ఇక్కడ స్టాప్ లాస్ చూడండి మనకి, చూడండి 9500. ఓకే, సో 9550 or 9500. సో ఇక్కడ మనకు చూసినట్లయితే 200, ఒకవేళ 9300 దగ్గర మనం షార్ట్ చేసినట్లయితే 250 పాయింట్స్ మనకి స్టాప్ లాస్, 300 పాయింట్స్ మనకి టార్గెట్. ఓకే, సో 1:1 కి దగ్గరలో ఉంది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఒకవేళ ఈ లెవెల్ ని కూడా మనకి బ్రేక్ డౌన్ చేస్తే కనుక 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, ఆ తర్వాత, ఓకే, సో 50-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ని బ్రేక్ డౌన్ చేస్తే ఇది ఫస్ట్ టార్గెట్. ఓకే, సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది ఫస్ట్ టార్గెట్ అనుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ టార్గెట్ కూడా ఈ లైన్ ని ప్రొజెక్ట్ చేసుకుంటే వచ్చేది అన్నమాట. ఓకే, సో అది కూడా మనం ప్రొజెక్ట్ చేద్దాం. ఓకే, అలా అది, ఓకే, సో సమ్ వాట్ లైక్ దిస్, ఇలా ప్రొజెక్ట్ చేస్తే మనకి, సో ఇంచుమించు ఇక్కడ నుంచి తర్వాత మనకి స్టాక్ అనేది దీని మీద కనుక వస్తే, ఇది కూడా బ్రేక్ డౌన్ అయ్యి దీని మీద కనుక వస్తే మనకి ఇలాగా దగ్గర 8800 లెవెల్స్ కి మనకి స్టాక్ అనేది రావచ్చు. ఓకే, సో ఇది టార్గెట్స్. ఓకే, సో ఇది ఏంటంటే మనకి బేస్డ్ ఆన్ రివర్సల్ ప్యాటర్న్, ఇక్కడ రివర్సల్ ప్యాటర్న్ అండ్ బేస్డ్ ఆన్ ఇక్కడ ఫస్ట్ సపోర్ట్, ఆ తర్వాత సెకండ్ సపోర్ట్ అన్నమాట. సో దీని ప్రకారంగా మనకి స్టాక్ అనేది 8000, ఫస్ట్ లెవెల్స్ మనం 8900 లేకపోతే 9000 లెవెల్స్ స్టాక్ అనేది రావడానికి మనకి ఛాన్సెస్. ఓకే, సో ఇప్పుడు మనం షార్ట్ చేసినట్లయితే నియర్ టర్మ్ లో మనం ఏం చేయాలి అనేది మనం చూద్దాం. సో వీక్లీ చార్ట్స్ చూసాం, ఆ తర్వాత డైలీ చార్ట్స్ చూసాం, ఇప్పుడు మనం అవర్లీ చార్ట్స్ లోకి వెళ్దాం. ఓకే, ఓకే, సో ఇక్కడ మనకి 1-day చార్ట్స్ లోకి వెళ్ళాం. ఇంతకు 1-day చార్ట్స్ ఆల్రెడీ అయిపోయింది, 1-hour చార్ట్స్ లోకి వెళ్దాం. సో ఇక్కడ మీరు 1-hour చార్ట్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఓకే, సో ఇక్కడ నేను సింపుల్ గా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తాను. ఓకే, సింపుల్ ట్రెండ్ లైన్ డ్రా చేస్తాను. సో విచ్ లుక్స్ లైక్ దిస్. ఓకే, ఓకే, సో ఇది ఒక ట్రెండ్ లైన్. సో దీని మీద ప్రస్తుతానికి అయితే సపోర్ట్ తీసుకొని ఉంది. ఓకే, అండ్ తర్వాత సపోర్ట్ లైన్, ఓకే, విచ్ ఇస్ దిస్.
ఓకే. సో ఇక్కడ నుంచి ఒకవేళ బ్రేక్ డౌన్ అయితే కనుక ఫస్ట్ నెక్స్ట్ సపోర్ట్ లైన్ దీని మీద సపోర్ట్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇది కూడా బ్రేక్ డౌన్ అయితే కనుక సో ఆల్మోస్ట్ మనకి సో ఈ లెవెల్స్ దాకా స్టాక్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో అగైన్ ఇది వచ్చేసి మనకి 9100 లెవెల్స్. ఓకే, సో 9100 లెవెల్స్ వరకు స్టాక్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇది సింపుల్ సపోర్ట్ లెవెల్స్. ఓకే, అండ్ మనం స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టుకుంటాం 9500. ఓకే, సో ఇది మనకి స్టాప్ లాస్. ఓకే, సో ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిస్తాను. సో దట్ ఈస్ ఇచిమోకు. ఓకే, సో ఇక్కడ ఇచిమోకు ప్రకారంగా చూసినట్లయితే మనకి ఆల్రెడీ స్టాక్ అనేది మనకి క్లౌడ్ ని దాటుకొని వచ్చేసింది. ఓకే, సో ఈ సపోర్ట్ ఏదైతే ఉందో 9365 సపోర్ట్ ని బ్రేక్ డౌన్ చేసింది. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఇదే వెళ్ళి నేను ఇక్కడ షార్ట్ చేయను. నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, సో దీనికోసం నేను వెయిట్ చేస్తాను. ఇది కనుక బ్రేక్ డౌన్ అయితే, సో నాకు బ్రేక్ డౌన్ కండిషన్స్ ఉంటాయి, సో అవి కనుక మనకి బ్రేక్ డౌన్ అయితే కనుక స్టాక్ ఇక్కడ నుంచి లోవర్ లెవెల్స్ కి రీచ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మనం 9100 అనుకున్నాం కదా, సో 9100 కి, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది. ఓకే, సో బ్రేక్ డౌన్ అయ్యింది. అండ్ మనకి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి స్టాక్ అనేది రివర్స్ కి డౌన్వర్డ్ డైరెక్షన్ కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఎందుకంటే ఇచిమోకు ఆల్రెడీ బ్రేక్ డౌన్ అయింది. అండ్ బట్ నేను ఇక్కడే ఇప్పుడే వెంటనే షార్ట్ చేయను, అట్లీస్ట్ ఈ లోవర్ లెవెల్స్ మొన్న లాస్ట్ వీక్ ఫామ్ అయిన ఈ లోవర్ లెవెల్స్ ని ఇది బ్రేక్ డౌన్ అవుతుందా లేదా అనేది చూసుకొని. సో ఇది బ్రేక్ డౌన్ అయితే కనుక ఇక్కడ నుంచి అవర్లీ క్లోజింగ్ 1 or 2 hourly క్లోజింగ్స్ ఉంటే కనుక అప్పుడు నేను షార్టింగ్ అనేది చేస్తాను బేస్డ్ ఆన్ ఇక్కడ మనకి 9500 లెవెల్స్ స్టాప్ లాస్ పెట్టుకొని. ఓకే, అది బేస్డ్ ఆన్ ఇచిమోకు. ఇంకొక సెటప్, సో ఇక్కడ మూవింగ్ యావరేజెస్ సెటప్ ఇది. సో ఈ సెటప్ ప్రకారం నాకు ఆల్రెడీ ఇక్కడ సెల్లింగ్ అనేది రావడంకి జరిగింది. ఓకే, సో ఇక్కడ క్రాస్ ఓవర్ అనేది ఫస్ట్ క్రాస్ ఓవర్ వచ్చింది. అండ్ ఈ క్రాస్ ఓవర్ ని కూడా క్రాస్ అయితే, సో అగైన్ ఈ ప్రైస్ అనేది ఇక్కడ ఈ లోవర్ లెవెల్స్ కి వెళ్తే ఆల్మోస్ట్ ఈ క్రాస్ ఓవర్ అనేది కూడా మనకి క్రాస్ అయిపోతుంది. సో క్రాస్ అయితే కనుక దెన్ అది కూడా ఒక సెల్ సిగ్నల్ అనేది జనరేట్ చేస్తుంది. ఓకే, సో ఈ సిస్టమ్ ప్రకారంగా కూడా నాకు సెల్ సిగ్నల్ రావడానికి దీని కిందకి క్లోజింగ్ అవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఈ 13-day అండ్ 21-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్, సో అది కూడా ఇక్కడ మనకి చూడండి మీకు సెల్ సిగ్నల్ ఇచ్చింది. అండ్ మనకి ఇక్కడ చూసినట్లయితే ఆర్ఎస్ఐ దగ్గర 30-40 లెవెల్స్ లో ఉంది. సో ఈ స్ట్రాటజీ ప్రకారం ఆర్ఎస్ఐ 40 లెవెల్స్ లో ఉంది, 35 లెవెల్స్ ఉంటే సెల్. అండ్ ఇక్కడ చూసినట్లయితే ADX ఇండికేటర్ కూడా నాకు పాజిటివ్ సైన్స్ ఇస్తుంది. సో ఈ బేస్డ్ ఆన్ ఆల్ దీస్ ఇండికేటర్స్ కానివ్వండి, ప్రైస్ యాక్షన్ కానివ్వండి, సో నంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ మనం చూసాం, ఫస్ట్ వీక్లీ డైలీ చార్ట్స్ చూసాం, 50-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దగ్గర 9000 లెవెల్స్ లో ఉంది. సో ఈ స్టాక్ అనేది 9000 లెవెల్ వరకు రావచ్చు అనేది ఒక యాంటిసిపేషన్. ఓకే, సో 50-day మూవింగ్ యావరేజ్ వరకు రీట్రేస్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనిపిస్తుంది. సో మనకి ఏమేమిటి దానికి వీక్లీ చార్ట్స్, మనకు వాల్యూమ్ యాక్షన్ చూసాము, వాల్యూమ్ ప్రైస్ యాక్షన్ చూసాము, విచ్ ఇస్ ఇండికేటింగ్ ఏ డౌన్ ట్రెండ్. అండ్ మనం వీక్లీ చార్ట్స్ లోకి వెళ్ళాం, వీక్లీ చార్ట్స్ లో మనకి స్టాక్ అనేది మనకి డార్క్ క్లౌడ్ కవర్ ప్యాటర్న్ ని ఇండికేట్ చేస్తుంది, విచ్ ఇస్ ఏ రివర్సల్. అండ్ మనకు ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్, సో ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ బేస్ మీద కూడా మనకి స్టాక్ అనేది సెల్లింగ్ కి పోజ్ అయ్యింది. ఓకే, సో అలాగే నెక్స్ట్ మనం అవర్లీ చార్ట్స్ కి వచ్చాం. అవర్లీ చార్ట్స్ లో మనకి ఇచిమోకు బ్రేక్ డౌన్ అనేది హ్యాపెన్ అయింది. అండ్ ఆ తర్వాత మూవింగ్ యావరేజెస్ కూడా మనకి సెల్ ఇండికేషన్ ఇస్తున్నాయి. అండ్ ఆ తర్వాత మనం ఆర్ఎస్ఐ ADX చూసినట్లయితే కనుక ఆ స్ట్రాటజీ ప్రకారంగా కూడా మనకి స్టాక్ అనేది నెగిటివ్ బయాస్ లో ఉంది. ఓకే, సో ఇవి వేరియస్ స్ట్రాటజీస్, సో అన్ని కూడా ఒక సెల్ ఇండికేషన్ అనేది ఇస్తున్నాయి, బట్ కీపింగ్ ఎ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అబౌవ్ 9500. ఓకే, 9500 కానివ్వండి, 9550 కానివ్వండి స్టాప్ లాస్ పెట్టుకొని ఆ తర్వాత మనకు టార్గెట్స్ ఏంటంటే, సో 9300 బిలో. ఓకే, సో దీని బిలో అంటే మనకి దగ్గర 9325 కానివ్వండి, 9300 బిలో మనం సెల్ చేస్తే కనుక మనకు యాంటిసిపేట్ చేసే టార్గెట్స్ 9000 కానివ్వండి లేకపోతే 8900.
సో ఒకవేళ 9000 తీసుకున్నా కానివ్వండి, మనం దగ్గర దగ్గర 9300 దగ్గర సెల్ చేస్తే 200 పాయింట్స్, అండ్ నౌ 9300 నుంచి మనం 9500 స్టాప్ లాస్ పెట్టుకుంటే 200 పాయింట్స్. సో ఎట్లా చూసినా మనకి రిస్క్ రివార్డ్ 1:1 ఉంది. అండ్ ఆ తర్వాత 9000 కూడా బ్రేక్ చేస్తే, ఓకే సో 50-day మూవింగ్ ఎక్స్పెరెన్షియల్ యావరేజ్ ని కూడా బ్రేక్ చేస్తే అండ్ మోర్ డౌన్ సైడ్ అనేది ఉంటుంది. ఓకే సో దీని ప్రకారంగా, సో పొజిషన్ సైజింగ్ కానివ్వండి, రిస్క్ మేనేజ్మెంట్ ని కూడా దృష్టిలో పెట్టుకొని నేను ట్రేడ్ అనేది తీసుకుంటాను. ఓకే సో అండ్ ఫ్రెండ్స్, ఇది కేవలం నా యొక్క స్ట్రాటజీస్ అండ్ నా యొక్క అండర్స్టాండింగ్ ఈ స్టాక్ బిహేవియర్ పైన. ఓకే సో నేను కరెక్ట్ అవ్వచ్చు లేకపోతే రాంగ్ కూడా అవ్వచ్చు. ఎన్నోసార్లు నేను రాంగ్ అయ్యాను, మీతో నేను షేర్ చేసుకున్నాను, ప్రతిసారి నేను ఇది మీకు చెప్తూ ఉంటాను. అండ్ ఈ అనాలిసిస్ కంప్లీట్లీ ఏంటంటే మీకు ఒక ఇలాగ అనాలిసిస్ చేయొచ్చు అనే ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే నేను ఈ అనాలిసిస్ అనేది చేశాను. ఓకే సో ఇలాంటి క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో నెంబర్ ఆఫ్ స్ట్రాటజీస్, నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ గురించి క్లాసెస్లో కూడా డిస్కస్ చేస్తూ ఉంటాము. ఓకే సో మీరు వీటిలో అయినా ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక నాకు మెయిల్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే మీ వ్యూస్ తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఓకే సో మీ వ్యూస్ నాకు చాలా ఇంపార్టెంట్. సో మీకు ఈ అనాలిసిస్ అర్థమైంది, లేకపోతే ఈ అనాలిసిస్ పైన మీ అభిప్రాయం, అట్లీస్ట్ మీకు అర్థమైన విషయం అండ్ మీకు ఈ అనాలిసిస్ పైన మీ అభిప్రాయం డెఫినెట్లీ నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. ఓకే సో అండ్ ఇంకొకటి, నేను సెల్ చేయమని, బై చేయమని, హోల్డ్ చేయమని మాత్రం నేను చెప్పలేదు. ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని లేదు అలా అయితే. సో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే నేను ఈ వీడియో చేశాను అండ్ నా ఛానల్ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ వ్యూస్ని తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.